తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు కాకినాడ నగరంలో కదం తొక్కారు. గురువారం ఉదయం జిల్లా నలుమూలల నుండి కాకినాడకు తరలివచ్చిన ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆశా వర్కర్స్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోకి వెళ్ళనీకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి కార్యాలయం ప్రధాన గేట్లను పోలీసులు మూసివేయడంతో ఆశా వర్కర్లు డిఎంహెచ్ఓ కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆశా వర్కర్స్ చేస్తున్న ఆందోళన వద్దకు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కు సంబంధించి వేతనాలు, పెన్షనరీ బెనిఫిట్స్ వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం చాలా దారుణమన్నారు. ఆశా వర్కర్స్ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సిఐటియు జాతీయ నాయకురాలు జి బేబీరాణి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి వేతనాలు, సర్వీస్ కండిషన్స్, వేధింపులు, పెన్షనరీ బెనిఫిట్స్ ఇట్లాంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సమస్యని పరిష్కరించినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒక స్కీములలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు చనిపోతే, ఈ జిల్లాలో ఐదుగురు చనిపోతే కనీసం ఎస్క్రేషియో కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటిది ఇవ్వలేదు. వాళ్ళకి ఆరోగ్య కార్డులు అమలు చేయటం లేదు. ఒక జాబ్ చార్ట్ లేకుండా ఉంది. ఈ రకంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి రక్షణ కల్పించాలని చెప్పి, తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజున ఈ యాక్టివిటీ నడుస్తుంది. ఈ జిల్లా అధికారులు స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, వీళ్ళ డిమాండ్ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అయితే కింద స్థాయి అధికారులు, మా చేతుల్లో ఏముంది మేము చేస్తామనుకుంటే, ఈ యొక్క ఆందోళనకు అనుగుణంగా వాళ్ళు పెట్టిన డిమాండ్ని ప్రభుత్వానికైనా పరిష్కారం కోసం పంపించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. నాయకులు ఎస్తే రాణి, ఎం వెంకటలక్ష్మి, లలిత, సీతారత్నం, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.